వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మన పొద్దుటూరు పురపాలక సంఘంలో నామినేషన్ ప్రక్రియ సంబంధించి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈరోజు నుండి 13వ తారీఖు మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్స్ స్వీకరించబడను. ఎవరైనా సరే నామినేషన్ వేసేవాళ్ళు 3 మెంబర్సే లోపలికి అలౌ చేస్తాము. 100 మీటర్స్ దూరం నుండి నామినేషన్ వేసే కంటెస్టింగ్ క్యాండిడేట్ ప్రపోజరు అతనితో పాటు ఇంకొకరు ఒక 1 ముగ్గురు మాత్రమే లోపలికి రాణిస్తాము. ఎవరైనా సరే ఏమైనా సరే క్రమశిక్షణకి మేము చెప్పిన రూల్స్ ప్రకారం కాకుండా ఎక్కువ మంది కానీ లోపలికి కానీ రావడానికి ప్రయత్నిస్తే మాత్రం 144 సెక్షన్ పెట్టడం జరిగింది. ఎవరిని మేము లోపలికి నాటలో చేయము. నామినేషన్ ప్రక్రియని ప్రజలందరూ ఎవరైతే నామినేషన్ వేయడానికి అభ్యర్థులు ఉన్నారో మీ అందరూ సజావుగా ప్రశాంతంగా ఎలక్షన్స్ జరిగేటట్లు పురపాలక సంఘానికి కోఆపరేట్ చేయవలసిందిగా కోరుచున్నాము. అలానే నామినేషన్ సంబంధించి మన పురపాలక సంఘంలోనే ఏర్పాటు చేయడం జరిగింది. కింద 7 రూములు ఏర్పాటు చేశాము, పైన 4 రూములు, మొత్తం 11 రూముల్లో నామినేషన్స్ స్వీకరిస్తారు. ఒక్కొక్కరికి ఎవరైతే ఎలక్షన్ ఆఫీసర్స్ ఉన్నారో ప్రతి దానికి 3 నియమించడం జరిగింది. ఎలక్షన్ ఆఫీసరు, అడిషనల్ ఎలక్షన్ ఆఫీసరు, అసిస్టెంట్ ఎలక్షన్ ఆఫీసర్ ప్రతి రూమ్కి, ప్రతి రూమ్లో 4 వార్డులకు సంబంధించి నామినేషన్స్ స్వీకరించడం జరుగుతుంది. కాబట్టి ఇదందరూ గమనించుకోండి. మీకు ఏమైనా సరే ఇబ్బందులు ఉంటే ఇక్కడ పురసే వాళ్ళ కూడా హెల్ప్ డెస్క్ కూడా పెట్టడం జరిగింది. ఇక్కడ మెప్మాకి సంబంధించిన వాళ్ళని కూడా ఇక్కడ ఏర్పాటు చేసాం. స్టాఫ్ని అందరు ఇక్కడే ఉన్నారు. మీరు ఇంకెవరైనా సరే పురపాలక సంఘానికి అభ్యర్థులు ఎవరైనా సరే పేమెంట్ చేయవలసి ఉంటే ఇమీడియట్లీగా పేమెంట్ చేసి నోటీస్ సర్టిఫికేట్ కూడా తీసుకోవలసిందిగా కోరుచున్నాము. ఇలా ప్రతిదీ ఎలక్షన్లో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఎక్కడ ఎటువంటి మద్యం, లిక్కర్ ఇలాంటివి, మనీ పంచడం ఇలాంటి వాటన్నిటికీ ప్రజలు కూడా అందరూ పంపిణీ చేసే నాయకులు కూడా చాలా దూరంగా ఉండవలసిందిగా కోరుచున్నాను. ఎందుకంటే గవర్నమెంట్ చాలా స్ట్రిక్ట్గా ఈ ఎలక్షన్స్ని కండక్ట్ చేస్తుంది కాబట్టి. ఇప్పుడు మనకి ఎంపీటీసీ, జెడ్పీటీసీ అండ్ మున్సిపల్ ఎలక్షన్స్, నెక్స్ట్ పంచాయతీ ఎలక్షన్స్ కూడా కంటిన్యూషన్ ఉన్నాయి కాబట్టి ఫోకస్ అంతా మనందరి మీదే ఉంటుంది కాబట్టి అందరూ కూడా చాలా జాగ్రత్తగా మెలగాలని చెప్పని తెలియజేస్తున్నాను. అలానే ఓసీ సంబంధించిన వాళ్ళు 3000 రూపాయలు పేమెంట్ చేయాల్సి వస్తుంది నామినేషన్ అప్పుడు. ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళైతే 1500 రూపాయలు పేమెంట్ చలన రూపంలో కట్టవలసిన అవసరం ఉంది. అది ఆటోమేటిక్ అది ఎస్సీ క్యాస్ట్కి సంబంధించిన సర్టిఫికేట్ కంపల్సరీగా మీరు సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. నామినేషన్ వేసేటప్పుడు మీ యొక్క ఆస్తులు, ప్రాపర్టీస్, మీ యొక్క కేసెస్ కానీ వీటికి సంబంధించి 1995 బిఫోర్ 3 పిల్లలు ఉంటే అర్హులు, తర్వాత కానీ ఉంటే అనర్హులుగా కూడా చేయటం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ జాగ్రత్తగా మీరు నామినేషన్ ఫిల్ చేసేటప్పుడు ఆ యొక్క బుక్లెట్ని ఒకసారి టాప్ టు బాటమ్ ఒకసారి చదువుకొని మీకు ఏమైనా మీరు ఆల్రెడీ ఫిల్ చేసుకొని వస్తారు ఇంటి దగ్గర, ఏమైనా సరే మీ డౌట్స్ ఉంటే ఇక్కడ హెల్ప్ డెస్క్లో కనుక్కోండి. లేకపోతే లోపల నామినేషన్ ఇచ్చేటప్పుడు ఈవోని కూడా అడగొచ్చు, ఇబ్బంది ఏం లేదు. తెలుసుకొని జాగ్రత్తగా నామినేషన్ వేయండి. మళ్ళీ మేము కరెక్ట్గా అన్నీ ఫిల్ చేసాము, మళ్ళీ మాకు ఎందుకు రిజెక్ట్ అయింది ఇలా కాకుండా 1-4 సార్లు చెక్ చేసుకొని నామినేషన్ వేయవలసిందిగా అందరికీ నేను తెలియజేస్తున్నాను.